వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి తీసుకునే పరిస్థితిలో మీరు అసెంబ్లీ అధ్యక్ష, ఎప్పుడైతే పూర్తిగా మనుషులు పూర్తిగా వాళ్ళ బట్టలు పూర్తిగా ఊడబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, తట్టుకోలేక జీర్ణించుకోలేక రకరకాల బాధలు వెలిబుచ్చుతూ ఉన్నారు అధ్యక్ష. మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరిగా కమెంట్లు చేయడం మొదలు పెడితే, వాళ్ళ మాదిరిగా అని చెప్పి ఒక్కసారి మేము డిసైడ్ చేస్తే, ఒక్కసారి మేము కూడా డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చెయ్యాలి అని. మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష, వాళ్ళు ఉండేది 20 మంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళు శాసనసభలో కనిపించడం కూడా కనిపించారు అధ్యక్ష. ఆ మేరకు ఏదైనా కానీ జరిగేటప్పుడు మీరు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు మాట్లాడినంతసేపు మా శాసనసభ్యులు ఒక్కరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. వి లెట్ యూ స్పీక్. మీరే కాదు, మీకన్నా ముందు ఇంకో మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము ఎవరూ కూడా అడ్డు రాలేదు. వి లెట్ యూ స్పీక్. మీరు చేసేది ఏమిటండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా నేను సమాధానం ఇస్తూ ఉంటే, ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తూ ఉంటే, కనీసం ముఖ్యమంత్రి అని కూడా ధ్యాస కూడా లేకుండా, వినాలన్న ఆలోచన కూడా లేకుండా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రిని అబ్సర్వ్ చేస్తా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే మేం చేసిందంటే, మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండేవాడా? మీరు మాట్లాడుండేవారా? పచ్చూరు అనుకున్నారా? నేను పచ్చూరు అనుకున్నారా? శాసనసభ ఇది, శాసనసభ ఇది. ఎట్లా డోలం తయారు చేసినారా మీరు, నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీల్నే, మొత్తం గుండాలే తయారు చేసుకొచ్చినారు. నిజంగా కుక్క తోక వంకర అని అంటారు. ఏమాత్రం కూడా మీకు బుద్ధి జ్ఞానం అనేది మాత్రం ఎప్పుడూ కూడా రాని పరిస్థితిలో ఈ సభ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు బలమైన మొట్టికాయలు వేస్తాడు, ప్రజలు మీకు రాబోయే రోజుల్లో గట్టిగా మొట్టికాయలు వేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ మీడియా న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ.